మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ రిమాండ్ కి తరలించడాన్ని నిరసిస్తూ నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో రిలే నిరహార దీక్షలు కొనసాగుతున్నాయి. మంగళవారం జరిగిన దీక్షలో మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జి పొంగూరు నారాయణతో పాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మాజీ మంత్రి తాళ్లపాక రమేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పాసెం సునీల్ కుమార్, కురుగుండ్ల రామకృష్ణ, నగర అధ్యక్షులు మామిడాల మధు, టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొని నిరసనలు తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగానే చంద్రబాబుని అరెస్టు చేయించారని ఆరోపించారు. టీడీపీ జనసేన కలయికతో వైసీపీలో భయం మొదలైందన్నారు. 2024లో వైసీపీ ఓటమి ఖాయమని తేల్చి చెప్పారు. తమ నాయకుడు చంద్రబాబు బయటకు వచ్చేంత వరకు తమ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. డిమ్మి పగల కొడితే దాని లోపల నుంచి వస్తాడు విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తి ఈ రోజు చేపడుతున్నటువంటి రాష్ట్రం దేశం ప్రపంచం అంతా బోటజారిపోయి అక్రమ కేసు ఈ యొక్క అరెస్టుకు నిరసనగా వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.